నెక్స్ట్, ఇది రిషికొండ. నెక్స్ట్ బంగ్లా లేదా? నెక్స్ట్ మరి చూడండి, ఎవడైనా చేస్తాడండి ఈ పని. ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి. దాన్ని మాట్లాడతారు ఇప్పుడు. ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట, ప్రైమ్ మినిస్టర్ వస్తారంట, వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారండి. ప్యాలెస్, ప్యాలెస్ కవర్ చేశారు కనపడకుండా, షీట్ వేశారు, ఎరోజన్ కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు. లేదు, అమెరికా ప్రెసిడెంట్ తీస్తారేమో. అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ. దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పాలా. ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట, ఇలాంటి ఆలోచన విధానం. ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు, రారాజులు కాదు, అవన్నీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు. ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం. ఫారెస్ట్ అనేది, రిషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం. అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని, ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు, పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు. అలాంటి ఋషికొండ కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు. అక్కడ ఎర్రదెబ్బలు అవన్నీ అయిపోయినాయి, అవేం కనపడవు ఇప్పుడు. లేవు కదా, అన్నిపోయినాయి కదా, అయిపోయినాయి, మింగేశారు అవన్నీ. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, నేను టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దాన్ని అంతా రిజర్వ్ చేసి ఒక కొన్ని వందల సంవత్సరాల్లో అలాంటివన్నీ ఏర్పడతూ ఉంటాయి. భూమిలో వచ్చే మార్పులు కానీ, ఆ పర్టికులర్గా ఉండే దీంట్లో రియాక్షన్స్ కానీ దానివల్ల వస్తాయి. అవి కూడా పోయే పరిస్థితికి వచ్చాయి. సో నెక్స్ట్, ఇది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ భూములు ఎవరైనా కొట్టేసిన, మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా, లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి. మళ్ళీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది.